పూజా టీవీ కార్యక్రమాలను మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం, లక్ష్మీ వైభవానికి స్వాగతం. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నో అవశ్రయవచ చిర్రావు గారు ఎప్పుడు చూసినా ఈ శ్లోకమే చెప్తూ ఉంటారు పశ్చారులు. ఎందుకు చెప్తారయ్యా అని మీకు గుర్తుండడానికే. మీరు బాగుపడితే సంతోషంగా ఉండేది మీరే, నేనైతే కాదుగా. మీరు బాగుండాలనే నేను కోరుకుంటా అంతే సుమా. మీరు ఇంట్లో తెల్లారి పిల్లలు లేచేటప్పటికి అయ్యో పిల్లలకి ఏం పెట్టాలా అని బాధపడుతూ వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేక రూపాయి కోసం వెతుక్కుంటూ ఉంటే అందరికీ బాధే కత్తల్లి. అందుకని మీరంతా లక్ష్మీ కటాక్షాన్ని పొంది చక్కగా ధనధాన్యాలతో సుఖ సంపదలతో సిరి సంపదలతో పుత్రపౌత్రాభివృద్ధి మీరు పొందాలని నేను కంకణం కట్టుకుని చెబుతూ ఉన్నటువంటి యొక్క లక్ష్మీ వైభవం మీకోసమే, నా కోసమైతే కాదు. మీరందరూ బాగుంటే నేను బాగుంటాను. ఇక పంచె ఎందుకు కట్టుకోవాలి అనేటటువంటి విషయానికి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక, పంచె అంటే మనం కట్టుకున్నప్పుడు దాన్ని కుట్టరు, పంచెని ఎప్పుడూ కుట్టి ఉండదు, అది కట్టుకోవాలి తప్ప కుట్టుకూలి ఉండదు దానికి. అందుకని అటువంటి వస్త్రాన్ని చక్కగా కట్టుకున్నప్పుడు 5 చోట్ల దూపుతారు, దాని శరీరంకి తగిలే విధంగా ముడివేస్తారు. ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, మరొకటి కుచ్చిళ్ళు, ఒకటి గోచి, అలాగా 5 చోట్ల దాన్ని దోపుతారు. కాబట్టి పంచస్థానానికి సంబంధించినటువంటి అర్థంతో పంచ అంటారు. దాని అసలు పేరు ధోవతి. మనం పంచ పంచ అంటే పంచస్థానాల్లో దాన్ని గుచ్చుతాం, కూడతాం కాబట్టి లోపలికి కడతాం కాబట్టి దాన్ని పంచ అన్నారు అంతే. ఆ పంచె ఎందుకు కట్టుకోవాలయ్యా అంటే పంచె నేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలా 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 అడ్డంగా నిలువుగా నేస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి గమనించండి మీరు. ఆ యొక్క రంధ్రాలలో నక్షత్ర మండలంలో ఉండేటటువంటి 33 కోట్ల మంది దేవతలు మీరు కట్టుకున్నటువంటి ధోవత యొక్క చిల్లుల్లో వచ్చి నివసిస్తారట మీరు పంచె కట్టుకుంటే. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ కూడా మనలాగా జీన్స్ ప్యాంట్లోనూ టీ షర్ట్లో వేసుకోరు వాళ్ళు, అలా వేసుకుంటే వాళ్ళకి నచ్చదు కూడా. వాళ్ళు పంచె కట్టుకుంటారు, పై మీద ఉత్తరీయం వేసుకుంటారంతే. మనం పూజ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే పంచ ఉత్తరీయం వాడతామో అదే విధంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఎవరైతే పంచ ఉత్తరీయం ధరించారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ పంచకు ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రాల్లోకి ఆకాశంలో ఉండే నక్షత్రాలు 33 కోట్ల మంది దేవతలు వస్తారట. అప్పుడు మాత్రమే ఆ యొక్క పూజ సుసంపన్నం అవుతుంది. అందుకని ఇప్పుడు కూడా మనం పంచె కట్టుకునే పూజ చేసుకోవాలి. మరి స్త్రీలో కచ్చా పోసి, మగవాళ్ళైతే గోచి పోసి కట్టుకుంటారు, ఆడవారు కచ్చా పోసే చీర కట్టుకోమని చెప్తారన్నమాట. కాబట్టి దీని గురించి చెబుతూ అవ్వయ్య యొక్క కథ చెప్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు. అదేమిటయ్యా అంటే పాండ్య ప్రాంతంలో, ద్రవిడ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో అవ్వయ్య అనేటటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆవిడ ఎల్లప్పుడూ కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉండేది. ఇది ఎందుకు చెప్తున్నానయ్యా మీకంటే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవి ఒకళ్ళనే పూజించడం కాదు, గణపతి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడూ కూడా ఊహ తెలిసిన తర్వాత ఆవిడ ఎప్పుడూ కచ్చా పోసే ఉండేదనమాట. మనం పూజ టైంలోనే కట్టుకోమని చెప్తున్నాం మనం. ఆవిడ ఎల్లప్పుడూ కచ్చా పోసి కట్టుకునేది. ప్రతిరోజు కూడా గణపతి పూజ చేస్తూ 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 తరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున ఆవిడ పూజ చేస్తూ ఉండగా అదే గ్రామంలో ఉండేటువంటి చేరరాజు సుందరపాండ్యన్ ఇద్దరూ కలిసి, సుందరమూర్తి చేరరాజు ఇద్దరూ కలిసి ఆవిడ దగ్గరికి వచ్చారు. వచ్చి అవ్వయ్య మాకు పరమేశ్వర అనుగ్రహం కలిగింది, పరమేశ్వరుడు బొందితో కైలాసానికి వచ్చేసేయమన్నాడు మమ్మల్ని, అందుకే నువ్వు కూడా వచ్చేస్తావా, బయలుదేరుతున్నావు ఇప్పుడు మంచి సమయం అని చెప్పి అమృత గడియల్లో బయలుదేరుతున్నావు అన్నారు. అంటే అవ్వయ్య అంది, నాయన సుందరమూర్తి చేరరాజు మీరు బాగానే ఉన్నారయ్యా, బాగానే చెప్తున్నారు, వెళ్దాం అంటున్నారు, అమృత ఘడియల్లో బయలుదేరదా అంటున్నారు, ఇక్కడేమో నేను ఇప్పుడేనయ్యా గణపతి పూజ మొదలు పెట్టాను కాబట్టి కాసేపు ఆగండియా నేను కూడా వస్తానండి అంటే వాళ్ళని రబ్బెబ్బెబ్బెబ్బెబ్బే వెళ్ళిపోవాలంతే, మళ్ళీ ఎవరన్నా తుమ్ముతారు వెనకాల నుంచి, అందుకని చెప్పి మేము వెళ్ళిపోతాం ఇప్పుడు మంచి సమయంలో బయలుదేరతామని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయి రావిని వదిలిపెట్టేసి ముగ్గురు మంచి స్నేహితులు. అబ్బాయి పాపం పూజ చేసుకుని 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 పూజ పూర్తయిన తర్వాత అంది, ఓ గణనాథ గణనాయక, నీ పూజ కోసం ఆగిపోయానయ్యా నేను, లేకపోతే వాళ్ళతో పాటు నేను కూడా కైలాసానికి వెళ్ళేదాన్ని కదా, ఇప్పుడు ఏం చేసినా నన్ను వాళ్ళతో పాటు కైలాసానికి పంపించింది. గణపతి ఏం చేశాడు, తొండంతో ఆవిడ అలా చుట్టి గిరగిరా తిప్పి ఒక్క విసిరి విసిరితే ఆవిడ వెళ్ళి కైలాసంలో పడింది. ఇంకా ఈ సుందరమూర్తి పాండ్యరాజు ఈ చేరరాజు నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు దారిలో చూస్తుండగానే ఒకసారి అలా పైనుంచి వెళ్ళిపోయి కైలాసంలో పడిపోయింది. ఆవిడ వెళ్ళిన తర్వాత 3 రోజులకు వీళ్ళు వెళ్ళారు కైలాసానికి. అందుకని ఎప్పుడూ కూడాను మనం చేసేటటువంటి ధర్మాన్ని కనుక మనము పాటిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. గణపతి పూజ మొదలుపెట్టాను అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేసని ఆవిడ కూడా పూజ మానేస్తే ఎక్కడ ఫలితం? ఆవిడ ఏమంటే పూజ పూర్తి చేసుకున్న తర్వాత వస్తానంది. గణపతి అనుగ్రహించాడు కాబట్టి దేవతానుగ్రహం ఎక్కడుంటుందయ్యా అంటే మీరు చేసేటటువంటి పూజలో, మీరు చేసేటటువంటి ధర్మంలో, మీరు చేసేటటువంటి విధానంలో, మీరు చేసేటటువంటి కృతకృత్యంలో ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. మనం ఎంత పూజ చేస్తున్నాం అనేది పరమేశ్వరుడికి తెలిస్తే చాలు, ఇంటి పక్కవాడికి తెలియక్కర్లేదు. అందుకని భక్తి శ్రద్ధలతో మీరు ఎప్పుడు చేసినా ఒక్కటే మాత్రం గుర్తుంచుకోండి, భక్తి లేనటువంటి పూజ వ్యర్థం. అందుకనే చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినరేవయమ అంటారు చూసారా. అలాగా గిన్నె తోమకుండా వంట చేసే ఉపయోగం ఏముంది పాత పాకుళ్ళతోటి? అదేవిధంగా చిత్తశుద్ధి లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేసి ఏమి ప్రమాదం, దాని యొక్క ప్రయోజనం? అందుకని ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో చేయండి పూజ. ఇక మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం, కొంచెం పక్క వెళ్ళాం కదా, మళ్ళీ వెనక్కి వచ్చేయండి. పంచి కట్టుకోవడం దగ్గరికి వచ్చేసేయండి. ఆ పంచ కనుక మనం ధరిస్తే సకల దేవత అనుగ్రహం కలుగుతుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీరు పంచి కట్టుకుని పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీ యొక్క గోచి వెనకాల గోచి జారిపోకూడదు. పూజ మొదలుపెట్టినప్పటి నుంచే పూర్తయ్యేంత వరకు కూడా వెనకాల గోచి అనేటువంటి ఊడకూడదు. చాలామంది గమనిస్తే గోచి ఊడిపోయి కింద పడిపోతుండదు, వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. అటువంటిది అసలు పనికిరాదు. స్త్రీలు ఏ విధంగా అయితే చీర చెంగు ఇలా బొడ్లో దోపుకోకుండా వదిలిపెట్టేస్తే పూజ నిష్ఫలమైపోతుందో, అదేవిధంగా పురుషులు గోచి పెట్టుకున్నప్పుడు ఆ గోచి ఊడిపోతే ఆ పూజ అంతా నిష్ఫలమైపోతుంది. అందుకని ఎప్పుడూ కూడా గోచి ఊడిపోకూడదు. ఆ గోచి గురించి మనం చెప్పుకోవాలంటే కనుక మనం కంబరామాయణానికి సంబంధించిన ఒక కథ ఒకటి చెప్పుకోవాలి. కంబన్ కుమారుడు గురించి చెప్పుకోవాలి. మనకి ఏ విధంగా అయితే మొల్ల రామాయణము, వాల్మీకి రామాయణము, ఆధ్యాత్మ రామాయణము ఇటువంటి రామాయణాలు ఉన్నాయో, అదేవిధంగా ద్రవిడ ప్రాంతములో కంబన్ అనేటటువంటి ఒక మహానుభావుడు రామాయణం రాశారు. దాన్ని కంబరామాయణం అంటారు. అటువంటి మహానుభావుడిని ఒక రోజున మహారాజు గారు భోజనానికి పిలిచారు. రాజుగారు ద్రవిడరాజు పిలిస్తే ఆయన భోజనానికి బయలుదేరి వెళ్ళారు. వెళుతూ వెళుతూ చిన్నపిల్లాంటి వెంట పెట్టుకెళ్ళారు వాళ్ళ అబ్బాయిని కూడా. ఇప్పుడు నేను వస్తున్నాను అనుకోండి, ఎప్పుడన్నా ఎక్కడికైనా ఏదైనా ఒక ప్రవచన అనుకో లేదా ఒక ఛానల్కో టీవీ ఛానల్కి వెళ్తే మా పిల్లలు నాన్న నాన్న మేము కూడా వస్తామంటారు కదూ, వాళ్ళకదో సరదా. ఆ విధంగా ఈ కంబను వెళ్తూ వెళ్తూ వాళ్ళ అబ్బాయి వెంట పెడితే ఆయన్ని కూడా తీసుకెళ్ళాడు. చక్కగా ఒకే వరుసలో సహపంక్తి భోజనాన్ని కూర్చున్నారు అందరూ. కూర్చునేటప్పటికీ మహారాజు గారు భోజనం చేద్దామని చెప్పి ప్రారంభం చేసి ఇలా వంగేటప్పటికి ఆయన కట్టుకున్నటువంటి పంచె గోచి ఊడిపోయింది, ఊడి కింద పడింది. ఆయనకి పక్కనే కంబన్ కుమారుడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఇలా చూసి ఒకసారి ఆ గోచిని చూసి పక్కుమని నవ్వాడు. ఒకసారి అయ్యో రాజుగారి గోచి ఊడిపోయింది ఏమిటని ఎప్పుడైతే నవ్వాడో వెంటనే మహారాజు గారు చూశారు. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. కంబన్కి భయం పట్టుకుంది. మహారాజు గారి యొక్క గోచి ఊడిపోవడం, తన యొక్క కుమారుడు నవ్వడం చూశాడు ఆయన. చూసి ఇప్పుడు కనుక గోచి ఊడిపోయిందని చెప్తే మహారాజు గారి కోపం తలది ఏం చేస్తాడు కుమారుడిది. అందుకని ఏం చేశాడు, ఏమి లేదు మహారాజా, మేము భోజనానికి వస్తూ ఉంటే అంతఃపురం బయట ఎండలో ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళ్తోంది అన్నాడు. మహారాజు అన్నాడు, ముసలావిడ నడుచుకుంటే నవ్వెందుకు వస్తుంది? ఆయనకు అనుమానం వచ్చింది మహారాజు గారికి, ఎందుకో నవ్వాడు వీడు. అసందర్భంగా ఎప్పుడు పెద్దవాళ్ళ ముందు నవ్వకూడదు. పెద్దవాళ్ళతో మాట్లాడుతూ పక్కుని నవ్వామనుకోండి, వాళ్ళకు అనుమానం ఎందుకు వీడు నవ్వుతున్నాడు అని వాళ్ళు ఆగ్రహిస్తారు. అదేవిధంగా రాజుగారు ముసలావిడ ఎండలో నడిస్తే నవ్వెందుకు వస్తుందని అడిగాడు. అడిగితే కంబన్ అన్నాడు, అబద్ధం చెప్పాలి, కొడుకుని కాపాడుకోవాలి కదా. అందుకే ఏం లేదు మహారాజా, బయట విపరీతమైన ఎండ కాస్తోంది కదా, ఆ ఎండ కాస్తూ ఉంటే ఒక ముదుసలి చంకలో చెప్పుల్ని పెట్టుకుంది, ఈ చంకలో గొడుగు పెట్టుకుంది, పరిగెడుతోంది ఎండలో అక్కడి నుంచి ఎక్కడికి, ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద, కాళ్ళు కాలిపోతూ ఉంటే. అసలు వేసుకోవచ్చు కదా చెప్పులు, సంకలో ఎందుకు కాళ్ళకి వేసుకోవాలి, ఈ సంకలో గొడుగు ఎందుకు, పైన వేసుకుంటే హాయిగా వెళ్ళొచ్చు కదా. అది తెలియక అమాయకురాలు అటు ఇటు పరిగెడుతోంది ఎండలో, అందుకని మా అబ్బాయి నవ్వాడు అన్నాడు. అనేటప్పటికి మహారాజు గారు అన్నారు, ఈరోజు ఉదయం నుంచి మబ్బులు పట్టి ఉంది కదా వాతావరణం, పొద్దున్నుంచి చిరుజల్లు కూడా పడుతుంది, ఎండ ఎక్కడి నుంచి వచ్చింది అని భటుడిని పిలిచి బయటికి వెళ్ళి వీళ్ళని చెప్పింది నిజమో కాదో చూసిరా. భటుడు బయటికి వెళ్ళాడు. ఇక కంబన్కి అర్థమైపోయింది, భటుడు బయటికి వెళ్తాడు, వచ్చి నిజం చెప్తాడు, ఇదంతా అబద్ధం అని తెలిసిపోతుంది, నా కుమారుడు తలతో పాటు నా తల కూడా తీసేస్తాడని చెప్పి సరస్వతీదేవి ధ్యానం చేశాడు. గుర్తుంచుకోండి, లక్ష్మీ అనుగ్రహం మీకు కావాలంటే ముందు సరస్వతి అనుగ్రహాన్ని మీరు పొందాలి. లక్ష్మీదేవి ఉట్టిగా వచ్చిందనుకోండి, సిరిత వచ్చును సలిలమ్ముగ నారికేల సలిలము భంగిన్ సిరిత పోయిన పోవును కరిమింగిన వెలక పండు చందమ్మ సుమతి చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. కాబట్టి సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేసేటప్పటికి భటుడు బయటికి వెళ్ళేటప్పటికి మబ్బులు తొలగిపోయే బ్రహ్మాండమైనటువంటి ఎండ కాసేస్తుంది. అదే సమయానికి ఎప్పుడైతే కంబన్ అబద్ధం చెప్పాడో ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి సాక్షాత్తు సరస్వతి దేవి ఒక ముసల రూపంలో వచ్చింది. ముసలావిడ రూపంలో వచ్చి సంకలో గొడుగు చెప్పులు పెట్టుకుని ఎండలో అటు ఇటు పరిగెడుతోంది. భటుడు వచ్చి చెప్పాడు మహారాజు గారితో, మహారాజా వీరు చెప్పింది నిజమే, బయట ఒక ముదుసలి వీళ్ళు చెప్పినట్టుగానే పరిగెడుతోంది, ఎండ బాగా కాస్తోంది అన్నాడు. అప్పుడు అనుకున్నాడు కంబన్, అమ్మా నన్ను రక్షించడానికి వచ్చావా తల్లి మహాసరస్వతి అని నమస్కారం చేసుకున్నాడు. కాబట్టి భోజనం చేసేటప్పుడు కానీ పూజ చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడూ గోచి ఊడి పడకూడదు. గోచి ఊడిపోతే పూజ భోజనం నిష్ఫలమైపోతాయి, శరీరానికి అబ్బదు ఆ భోజనం. అందుకని ఎప్పుడూ కూడా దేవతానుగ్రహాన్ని కనుక మీరు పొందారంటే మీరు ఎటువంటి సమస్యలో ఉన్నా వాళ్ళు మిమ్మల్ని, దేవతలను మిమ్మల్ని రక్షించేస్తారంటే కంబరామాయణమే దానికి ఉదాహరణ. కాబట్టి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలని ఒక లక్ష్మీదేవి వెనకాలే పడకండి. మిగిలిన దేవతలను కూడా చుట్టబెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మరిన్ని విశేషాలు మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా స్వస్తి.